నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ ఘన స్వాగతం పలికిన అమరావతి జేఏసీ రైతులు, మహిళలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల 1563 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. మహిళలు, రైతులు ఎన్నో త్యాగాలు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు అప్పటి ప్రభుత్వం నన్ను కూడా ఆహ్వానించిందని, రైతుకి భూమి తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధమని అప్పుడు నేను చెప్పడం జరిగిందన్నారు. రైతు భూమిని కోల్పోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి గత 5 ఏళ్లుగా నేరస్తులుగా కోట్లలో నిలబడుతూ కష్టనష్టాలను ఓర్చుకుంటున్నారన్నారు. వాళ్ల పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వాళ్లకు న్యాయం చేస్తుందని, న్యాయ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నా న్యాయ వ్యవస్థ కూడా వాళ్లకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. వీళ్లు చేసిన ఉద్యమం ఫలించి మంచి రాజధాని నిర్మాణం జరిగి త్యాగాలు చేసిన వీళ్లందరికీ సరైన ఫలితం దక్కాలని ఎస్వి రమణ గారు కోరారు. బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి బిబి పాటిల్ కార్యకర్తలందరూ సమన్వయంగా పనిచేస్తూ మోడీ యొక్క అభివృద్ధి పనులు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా కష్టపడితే మనం గెలిచే అవకాశం ఉంది. మోదీ యొక్క అభివృద్ధి పనులను చూస్తూ నేను బీజేపీ అభ్యర్థిగా నిలబడాలని కోరుకున్నాను. మరి అభివృద్ధి పనులు మోడీ ప్రభుత్వంలో చాలా చేశాను, ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి, అవిటిని గ్యారంటీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచనకు అభివృద్ధి ఆలోచన ఉన్నటువంటి ప్రతినిధిగా వారు గౌరవ పాటిల్ గారు అనేక ప్రతిపాదనలు కేంద్రాన్ని చేయడం జరిగింది. దాన్ని కేంద్రం అభివృద్ధి కోసం ముందున్నది, దాన్ని అందిపుచ్చుకొని తన పార్లమెంటు అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు ముందుచ్చిర్రు సాధించారు. బీసీల పంతం వైసీపీని అంతం చేసేలా బీసీలు పనిచేయాలని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం బంగారుపాళ్యం మండలం కీరమంద గ్రామంలో క్లస్టర్ 9 పరిధిలోని జయహో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ జయహో బీసీ కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా హాజరై సమావేశంలో పాల్గొన్నారు. అందుకే ఇదే ఆలోచనలో గత కొన్నేళ్లుగా రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే ఇది ఇంకొంచెం సాధ్యమవుతుంది, ఇంకొంత త్వరగా సాధ్యమవుతుంది అన్నటువంటి బలమైనటువంటి ఆలోచనతో ఒక క్లిష్ట సమయంలో సంధి కుదుర్చుకుని సమరానికి సిద్ధమవడం జరిగింది. బీసీలు దేంట్లో తక్కువ, ఒకప్పుడైతే మనం ఎక్కడో వెనుకబడిన వాళ్ళం, ఇప్పుడు దేంట్లో తక్కువ, వాళ్ళ బిడ్డల్లాగా మన బిడ్డలు చదువుతున్నారా, బాగా చదువుకున్నారా, హుందాగా ఉంటున్నామా? మరి ఓటు మాత్రం ఎవడ ఆలోచనతోనే మనం వేయాలా? పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేనేసుకుంటా, నీకేంద్రం నొప్పని, ఎవడైనా వచ్చి నీ ఓటు నా ఓటు చేయాలంటే నీ ఓటు నా నీది, నా ఓటు నాది, నా ఓటు నేను నాకు నచ్చిన వాడికి వేసుకుంటే నీకేంద్రం నొప్పని అడగాల.
జగన్ రాక్షసత్వంకు వేల మంది అమాయకులు బలయ్యారని పూటలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం యాదమరి మండలంలోని క్లస్టర్ 11 పరిధిలోని పట్రపల్లె గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, అభ్యర్థి మురళీమోహన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి మురళీమోహన్ బీసీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జయహో బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు. జయహో బీసీ కార్యక్రమాలకు అన్ని అనుమతులు తీసుకున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కరెంటు కట్ చేస్తూ వైసీపీ నాయకులు తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. తమ్ముడు హత్య చేస్తే ఏ విధంగా జగన్ రాజకీయాలకు ఉపయోగించుకున్నారో ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. బీసీలు ఏకమైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అని వైసీపీ నాయకులకు జగన్కు భయం పుట్టుకుందని, బీసీలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనే విషయం వైసీపీ నాయకులకు అర్థమైందని చెప్పారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ప్రచారం చేసుకోవాలన్నా, కరపత్రాలు పంచాలన్నా, వెహికల్లో తిరగాలన్నా, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవాలన్నా కొన్ని ఆంక్షలు పరిమితులు పెట్టి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా అధికార యంత్రాంగం ఎవరు కూడా ఒక పార్టీ కానీ లేకపోతే ఒక వ్యక్తికి కానీ కొమ్ము కాయకూడదు అన్నటువంటి నిబంధనలు ఉంది. నేను ఈరోజు సూటిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించి తెలుసుకున్నా. ఈసీ కూడా దీనిపైన సుమోటు ఒక కేసు కట్టాలా, ఎందుకంటే మేము అన్ని పర్మిషన్లు తీసుకొని ఈరోజు పట్రపల్లి అనే గ్రామానికి వచ్చాం. పట్రపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కరెంటు పోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎరగంరెడ్డి తిరుపాల్రెడ్డిలు నీలాపురం, దాసరిపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలును గ్రామస్తులతో తెలుసుకుంటూ వైసీపీ ద్వారా లబ్ది పొంది ఉంటే వైసీపీకి ఓటు వేసి మళ్లీ తనను తద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రఘురామరెడ్డి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదన్న వాళ్ళ విచారం. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది నీకు? ఒక్కోసారి అది ఒక్కోసారి ఎంత పడింది? 18,750. మహానీయ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ యజమాని ఆనందచారి ఆధ్వర్యంలో నాగర్దుల్ మరియు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర్లో ఈ ఫర్నిచర్ షాప్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మహేశ్వర నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆందల శ్రీరాములు యాదవ్ మరియు వారి సతీమణి అండాలక్క పాల్గొనడం జరిగింది. ఈ షాప్లో అన్ని రకాల ఫర్నిచర్ ఆర్డర్పై చేసి ఇవ్వబడును. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ కార్పొరేటర్ సునీత గౌడ్, బీజేపీ మమత, యాదవ హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్ మరియు బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. Thank you.
గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరువూరులో క్రీస్తు శిలువ ఆరాధన కార్యక్రమం జరిగింది. యేసు శిలువ మోస్తూ భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, దేవుని పాటలను ఆరాధిస్తూ సాగిన ఈ కార్యక్రమం తిరువూరు మధిర రోడ్ నుంచి ప్రారంభమై రాజుపేట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు హాజరై యేసుక్రీస్తు స్తుతి ఆరాధన ఆలపించి పురవీధుల్లో ప్రార్థనలు చేశారు. కరీంనగర్ లోని సిఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు. గుడ్ ఫ్రైడే గురించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు, శాంతి సామరస్యం కోసం, ప్రపంచ శాంతి కోసం గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్దేశించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు, విశ్వాసులకు శాంతి సందేశాన్ని బోధించిన పాస్టర్లు. దాన్నే మన పురాణాలలో కూడా పున్నామి నరకము అని చెప్పడం ద్వారా ఈ నరక బాధ నుండి ఎలా విముక్తి పొందాలి, ఏ విధంగా తప్పించబడాలి అనేటువంటి అనేకులు వాటిని బట్టే అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ అనేటువంటి ఋషులు అనేకమైన వందల సంవత్సరాల నుండి వినిపించినటువంటి మాటలు అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి దాటడము ఎలా, దాటించుము అని కనిపించని సృష్టికర్తకు అనేక మంది చేసిన ప్రార్థనయే ఆ మాటల యొక్క అర్థం. బడుగుల బ్రతుకులు మార్చింది ఆనాడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీనే అని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు పేదలు పడుతున్న కష్టం చూసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు మొదలగు వారు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి ప్రెస్ క్లబ్ లో రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య మీడియా సమావేశం. తీన్మార్ మల్లన్న సొసైటీకి వస్తున్న డబ్బులు తన అకౌంట్ లో జమ అవుతున్నాయని, తీన్మార్ మల్లన్న సొసైటీ ద్వారా ఎలాంటి సామాజిక కార్యక్రమాలు ఉపయోగించడం లేదని, రాజీనామా చేసినా కూడా సొసైటీ నుండి తొలగించలేదని, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ టికెట్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ టికెట్ తనకే ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తామన్న ఆలోచన విరమించుకోవాలని, తీన్మార్ మల్లన్న స్థానికుడు కాదను, టికెట్ తనకు ఇచ్చినట్లయితే పూర్తి న్యాయం చేస్తామన్నారు. అలాగే రాజకీయాలలో నిజాయితీగా, నీతిగా ఉండి సమాజ మార్పు కోసం ప్రయత్నం చేద్దామని నేను అప్పుడు కాంగ్రెస్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తీర్మాన్ మరణ అలియాస్ రంగిన వ్యక్తి మనం ఒక పార్టీ వెళ్దాం, ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నంగా నిజాయితీ నీతిగా
సమాజ మార్పు కోసం ప్రయత్నం చేద్దాం అన్నట్టు అప్పుడు కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేయడం జరిగింది. అందులో భాగంగా తీర్మాన్ వలన టీమ్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ తీర్మాన్ వలన టీమ్ సొసైటీ 2021లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. అనంతరం ఈ సొసైటీకి నేను జనరల్ సెక్రటరీగా ప్రేరించడం జరిగింది. దానికి తర్వాత కాలక్రమేణా అతను అరెస్ట్ కావడం, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ రావడం, అతను బీజేపీకి వెళ్ళడం, అనంతరం నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం, కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ఈ సొసైటీ ఇష్యూలో నేను పెద్దగా పట్టించుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు నిజామాబాద్ ఎంపీ టికెట్ టి జీవన్ రెడ్డికి ఇచ్చిన సందర్భంగా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కోమిరెడ్డి కరమ్చంద్ ఆధ్వర్యంలో ఆఫీస్ ముందు పటాకలు కాలుస్తూ జీవన్ రెడ్డి గారిని నిజామాబాద్ ఎంపీగా ఫుల్ మెజారిటీతో గెలిపిస్తామని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రైసుద్దీన్, వంశీ, భరత్, ప్రణయ్, ఆసిఫ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఇందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 3 కార్లు, టాటా మ్యాజిక్ 1 సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న 50 మంది పోలీస్ సిబ్బంది కాలనీ వాసులతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలు అదుపు చేయడానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ చేశామని ఖానాపూర్ సీఐ సైదారావు అన్నారు. పేదల కోసం అనేక పథకాలు, మౌలిక సదుపాయాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆమె స్వగృహం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు, ట్రెజరర్ ఎస్ సతీబాబు రాజు, ఎస్సీసెల్ అధ్యక్షుడు పి నారాయణరావు బాలు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి యాళ్ల ఉదయ్, దాట్లబాబు, తాత్సమ్మాబాబు, సల్లాది పుల్లయ్య నాయుడు, కుడుపూడి బుజ్జి, పెండ్ర రమేష్, ఆరుమిల్ల సాయిబాబు, చొల్లంగి సతీబాబు, జాలం సుబ్బారావు, పేచెటి చిన్నారావు, గన్నవరం రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతకుమార్ గారి నాయకత్వం, అనంతకుమార్ గారి నాయకత్వం, తెలుగుదేశం.
అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయ్యింది. ఈ 42వ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేటలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంత కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు, మరి మమ్ముడివరం నుంచి వచ్చేసినటువంటి వారు, అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి నాయకులు, కొత్తపేట నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మరి అనేక మంది నాయకులు మరి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి అందరి ఆధ్వర్యంలోని కూడా నాకు ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం పాలిట్ బ్యూరో, ఆ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన తర్వాత నేను చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం ఆ మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయనకి నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డులోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు, బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అనంతరం తెలుగింటి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బండా సుజాత, బండా కిషన్ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. మరియు అత్యధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు శాసనమండలి సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా చేశావు. నిన్ను గెలిపించడానికి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంట్ ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే, వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిలో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, మేము ఈ రోజు నుండి కేజ్రీవాల్ కో ఆశీర్వాద్ అనే పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రజలందరూ కూడా నేను చెప్పిన వాట్సాప్ నంబర్ కు మీ ఆశీర్వాదాలను పంపవచ్చని తెలిపారు. దేశభక్తి ఉన్కే రోమ్ రోమ్ మే బసి హై. అరవింద్ జీ నే దేశ్ కి సబ్సే తాకత్వర్ భ్రష్టాచారి ఔర్ తానాషాహి తాకతో కో లల్కారా హై.
आपने अरविंद जी को अपना भाई अपना बेटा कहा है, क्या इस लड़ाई में आप अपने भाई अपने बेटे का साथ नहीं देंगे? मुझे पूरा विश्वास है कि हम सब साथ मिलकर यह लड़ाई लड़ेंगे। मैं आपको एक व्हाट्सएप नंबर दे रही हूं, व्हाट्सएप नंबर है 8297324624, फिर से 8297324624। आज से हम एक अभियान शुरू कर रहे हैं जिसका नाम है केजरीवाल को आशीर्वाद। తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన అన్నారు. ఆవిర్భావం సందర్భంగాపాటి కావచ్చు, మైలవరం అలాగే జీకొండూరు, ఇప్పుడు వచ్చి గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వండి, నందిగామ ప్రజలు మరోసారి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరియు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు ప్రభువు యొక్క ఉపదేశ క్రమము ఏంటంటే, మనుషులందరూ ఒకరితోనూ ఒకరు సహనం కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, శాంతి సమాధానము కలిగి జీవించాలని యేసు ప్రభు మనకు బోధించారని, ఈ యొక్క ఉపదేశాన్ని మీరు అనుసరించినట్లయితే మీ కుటుంబంలో మీ ప్రజల మధ్య మీకు ఎల్లవేళలా నెమ్మది, ఆనందము, సంతోషము, నిత్య ఆరోగ్యము కలిగి జీవించగలుగుతారన్నారు. మందమర్రి పట్టణంలో రోమన్ కేథలిక్ కార్మెల్ చర్చ్ లో ఫాదర్ జిజో ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చికి వెళ్లి ప్రార్థనలతో భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు లెంట్ డేస్ శ్రమదినాలుగా ఉపవాసం ఉంటూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్స్ జిజో రెక్స్ జాన్సన్ రికార్డ్ దేవుని వాక్యాన్ని ధ్యానించారు. యేసుక్రీస్తు పొందిన శ్రమలను గుర్తించి తెలియజేస్తూ తమ కోసం చేసిన త్యాగం, సిలువపై యేసు పలికిన 7 మాటలను వ్యాఖ్యానుసారంగా వారు తెలియజేశారు.